సభాధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు, సోదరులు మహేష్ గౌడ్ గారికి ఈనాటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మేనిఫెస్టోలో భాగంగా ప్రత్యేక హామీలకు సంబంధించి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి వచ్చేసిన మన ముఖ్య అతిథి, మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు దీపాదాస్ మున్షి గారికి, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ సోదరులు రోహిత్ చౌదరి గారికి, సోదరులు ప్రభుత్వ సలహాదారుడు వేమ్ నరేందర్ రెడ్డి గారు, మన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారికి, మరి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, పెద్దలు నిరంజన్ గారికి, పెద్దలు ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉన్న డాక్టర్ చిన్నారెడ్డి గారికి, పెద్దలు కోదండరెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మొహమ్మద్ అజహరుద్దీన్ గారికి, సోదరులు ఫిరోజ్ ఖాన్ గారికి, వినోద్ రెడ్డి గారికి, నాతో పాటు భాగస్వాములై నిలిచి ఆనాడు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో మరి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి సంబంధించి 2023 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఆ రోజు నన్ను హైకమాండ్కు సంబంధించిన పెద్దలు దీపాదాస్ మున్షి గారితో పాటు, అదేవిధంగా ఆనాడున్న ఏఐసిసి ఇన్ఛార్జ్ పెద్దలు, నన్ను కానీ అనేక మంది మేనిఫెస్టో కమిటీకి సంబంధించిన పెద్దలు ఈరోజు కూడా మరొకసారి భాగస్వాములై ఈ పెద్దలు శ్యామ్మోహన్ లాంటి మరి మా ఇంటలెక్చువల్ సెల్ చైర్మన్గా ఉన్నవారు, పెద్దలు కమలాకర్ రావు గారు, మరి అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు, మొహమ్మద్ రియాజ్ గారు, జనక్ ప్రసాద్ గారు, మరి లింగం యాదవ్ గారు, మా సోదరులు హరిప్రసాద్ గారితో పాటు ఈరోజు వీరన్నిటికి కూడా కన్వీనర్గా ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారి నేతృత్వంలో మరి సమయాన్ని కేటాయింపు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మనం కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు వాటిని నిభాయించే ప్రయత్నం ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ వారు చేయలేని తరుణంలో మరి చాలా పెద్ద ఎత్తున వారందరూ కూడా కసరత్తు చేయటం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అనేక మందితో, ఒక్కరితోనే కాదు, ఈరోజు వేదిక పైన పెద్దలందరూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా సోదరులు సోదరిమణులతోనే కాకుండా వివిధ సంఘాలతో మరి ఈ తెలంగాణ సమాజంలో ఎవరైతే గొంతుకై నిలిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రయత్నం చేశారో వారందరి ఆలోచనలు తీసుకొని అప్పుడు మేనిఫెస్టోను రూపొందించటం, ఈరోజు కూడా అదేవిధంగా మరి తెలంగాణ సమాజాన్ని స్ఫురించే ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క వర్గాన్ని వారితో సంప్రదింపులు చేసి ఈరోజు ఒక ఆలోచనకు వచ్చి ప్రధానమైన కొన్ని అంశాలని రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంగా రాగానే మేము ఏం చేయబోతామని చెప్పడానికి మరి ఒక 23 ప్రధానమైన అంశాలని ప్రజల ముందట ఉంచుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సోనియా గాంధీ గారి ఆలోచన, సోనియా గాంధీ గారి ప్రత్యేక చొరవ, కాంగ్రెస్ పార్టీ చొరవ వలన అయిన తర్వాత దాని తదుపరి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి విభజన చట్టం కింద సంబంధించిన అనేక అంశాలు ఎక్కడేసిన గొంగలు ఎక్కడ ఉండటంతో ఇదే రాష్ట్ర ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, వస్తే
రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సంబంధించి ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానంగా కీలకమైన కొన్ని అంశాలను నేను మిత్రుల ద్వారా ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమంతో పాటు రేపు కాంగ్రెస్ పార్టీ యావత్ కార్యకర్తలు నాయకులు ప్రతి ఇంటికి పోయి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం రాగానే ఈరోజు విభజన చట్టానికి సంబంధించిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుండి ర్యాపిడ్ వేగవంతమైన రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం, ఇవి విభజన చట్టానికి సంబంధించిన మరి ఒక ప్రత్యేకమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో రాగానే వీటన్నిటినీ యుద్ధ ప్రతిపాదిక మీద తీసుకొని అమలు చేసే కార్యాచరణ తీసుకుంటామని తెలియజేయడానికి ఈ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలు కాగా, ఈరోజు ఎప్పుడు మనము హైదరాబాదు తెలంగాణ ఈ దేశంలోనే మరి అతి ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ లేకుంటే వాణిజ్యం వ్యాపారం రంగానికి సంబంధించి రేపు ఢిల్లీ తర్వాత ప్రధానంగా చూసేది హైదరాబాద్. ఈరోజు మనం చెప్తా ఉన్నాం నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని, మరి దాన్ని కూడా ఈరోజు మేనిఫెస్టోలో మరి పెట్టడం, నూతన ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేయటం, రామగుండం మణుగూరుకు సంబంధించిన నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా మనకిక్కడ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని, క్రీడలను ఎంకరేజ్ చేయాలని జాతీయ క్రీడల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐఐఎస్సిఆర్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ బ్రాంచ్ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి ప్రత్యేకమైన కాలేజీని ఏర్పాటు చేయాలని, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఏఆర్ఐ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఐసీఎంఆర్కు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉందో అధునాతనమైన వైద్య పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిధిలో ఉన్న కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు చేయాలని, దేశంలోనే ఒకటే ఉంది మరొక మరి సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో, ఎందుకంటే మయన్మార్ కరోనా వచ్చినప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కు సంబంధించిన అనేక అంశాల విషయంలో మనది కూడా ఈరోజు మనము ఫార్మా క్యాపిటల్గా ఉన్న తరంలో ఐసీఎంఆర్ కూడా ఇక్కడే ఉండాలని ఆలోచన చేసి మరి కేంద్ర ప్రభుత్వం మనది రాగానే దీన్ని ఏర్పాటు చేసే క్రమంలో, దాంతోపాటు ఈరోజు ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక మరియు వినోద కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి చేస్తాం. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా 10 సంవత్సరాల నుంచి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద మరి జాతర, అతిపెద్ద జాతరకు సంబంధించి మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ జాతరకి జాతీయ హోదా ఇయ్యటం జరుగుతుందని, ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రై పోర్ట్స్ లేవు, మనదంతా కూడా ల్యాండ్ లాక్, అంటే మనకు పూర్తి స్థాయిలో మరి పెద్ద ఎత్తున ఒక పోర్టును ఏర్పాటు చేసే క్రమం చేస్తే వాణిజ్యం వ్యాపారం ముందుకెళ్లే కార్యక్రమంతో పాటు హైదరాబాద్లోనే సుప్రీం కోర్టు బెంచ్ను ఏర్పాటు చేయడానికి తగు విధమైన ఒక కమిషన్ ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలతో పాటు ఈరోజు హైదరాబాద్ మహానగరానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2009 నుంచి 2014లో ఆరుగు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టుని పునఃప్రారంభం చేస్తామని, మరి భద్రాచల దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న మరి ఆంధ్రప్రదేశ్ పునర్
వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామాలు అయిన ఏటవాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నెగూడెం మరియు పిచుకులపాడులో తిరిగి తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయడానికి, పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదాని కల్పించడంతో పాటు ఈరోజు ఇక్కడ విద్యాలయాల్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో విద్యను మరి పెద్ద ఎత్తున వారికి ప్రాధాన్యత ఇయ్యాలనే ఆలోచనతో ఆ రోజు మనం సంకల్పించిన రాష్ట్ర మేనిఫెస్టోలు సంకల్పించిన మరి మోడల్ పాఠశాలలతో పాటు ఈరోజు 4 నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపుతో పాటు, నవోదయ విద్యాలయాల సంఖ్య పెంపుతో పాటు ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా, అదేవిధంగా స్థానిక సంస్థలకు నేరుగా వచ్చే విధంగా బదిలీలు చేయటం, మరి ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ ఏర్పాటు చేయటం, ఈరోజు ఇవన్నిటికి సంబంధించి ప్రధానమైన 23 మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు అనేక సందర్భాల్లో చర్చించి, కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మరి కేంద్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్కు సంబంధించిన పెద్దలు చిదంబరం గారితో కూడా చర్చించి, ఇవి ప్రధానమైన అంశాలు. ఈ ప్రధానమైన అంశాలు రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేంద్రంలో ఇవన్నిటినీ మనం ఏర్పాటు చేసుకోవాలని వారి అనుమతితో ఈరోజు ఈ మేనిఫెస్టోలో 5 న్యాయాలు పాంచ్ న్యాయ 25 గ్యారంటీతో పాటు తెలంగాణకు ఈ ప్రత్యేక హామీలు ఈ మేనిఫెస్టో ప్రకారం ప్రజలందరికీ చేరువే కావాలని రాబోయే ఈ 9 రోజుల కాలం పాటు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు మరి ప్రతి ఇంటికి వెళ్ళి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ హామీలు ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరి పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగానైతే 6 గ్యారంటీలు అమలు చేస్తూ కేవలం 3 నెలల కాలయంలో ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన సంబంధించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఎప్పుడు లేని విధంగా 4 గ్యారంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈరోజు వారి మన్ననలను పొంది మరి 15 పార్లమెంట్ సీట్లు తీసుకురావడానికి ప్రయత్న భాగంలో 6 నిమిషాలు కృషి చేస్తున్న తరుణంలో మరొక మారు ఈరోజు పాంచ్ న్యాయ్ 25 గ్యారంటీలో భాగంగా ఆరోజు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి మరి కేంద్ర మేనిఫెస్టో రిలీజ్ లో భాగంగా సమన్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయానికి సంబంధించిన ఈ 5 న్యాయ్ 25 గ్యారంటీతో పాటు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు పిసిసి అధ్యక్షులు మరి రేవంత్ రెడ్డి గారు మరి అత్యవసర పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ఈరోజు నామినేషన్ వేస్తా ఉన్న సందర్భంలో వారు అక్కడికి పోవాల్సి వచ్చిన తరుణంలో వారు ఈరోజు రాలేకపోయినారు. మరి వారు పెద్దలు దీపాదాస్ మున్షి గారు, రోహిత్ చౌదరి గారు రిలీజ్ చేయాల్సిన అంశం విషయంలో మరి పెద్దలు దీపాదాస్ మున్షి గారు చేతుల మీదుగా ఈరోజు మనం ఈ మేనిఫెస్టోను ప్రత్యేకంగా రిలీజ్ చేస్తా ఉన్న సందర్భంలో ఐ థ్యాంక్ మేడం దీపాదాస్ మున్షిజీ ఫర్ గివింగ్ అస్ టైమ్ టు రిలీజ్ దిస్ మేనిఫెస్టో. విత్ దిస్ ఐ ఆల్ అందరికీ వేదికపై కూర్చున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, మిత్రులకి, సహకరించిన ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.